వెల్కమ్ టు చందూస్ క్లౌడ్. ఈరోజు నేను ఉసిరికాయ ఊరబెట్టడం ఎట్లాగో చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి. రోజు చేసి ఒక ఉసిరికాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎట్లా చేయాలి అన్నది నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక ఇన్ని కాయలు తీసుకున్నాను, ఒక అరకిలో పావుకిలో ఉంటాయి ఇవి. ఇవి నేను నాట్లు పెట్టుకోవాలి ఇట్లాగా. ఇది బాగా శుభ్రంగా కడుక్కొని ఇట్లా నాట్లు పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కారం అన్నీ బాగా ఇందులోకి ఎక్కడానికి నాట్లు పెడతాము. నేను ఆల్రెడీ పెట్టుకున్నాను, నేను రెండు మూడు మీకు పెట్టి చూపిస్తున్నాను అంతే. ఇట్లా పెట్టుకున్నాక ఇందులో పసుపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాయి. అంటే నాట్లు పెట్టుకున్నాం అంతే, కట్ చేసుకోవడం కాదు పూర్తిగా. చిన్న చిన్న గీతలు పెట్టుకుంటాం అంతే. ఇందులో కొంచెం పసుపు, మనకి ఎంత కారం కావాలనుకుంటే అంత కారం స్పూను, కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఊరాలి కదా అవి. ఇవి నీళ్ళు పోసుకుంటే అవి ఉసిరికాయ మురిగే వరకు నూనె పోసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలపాలి. ఇట్లాగా కలిపి మూత పెట్టేసి అది ఇట్లాగా 7 డేస్ ఉంచేసుకోవాలి. 7 డేస్ రోజు ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి. 7th 8th రోజుని మీరు ఒక్కొక్క కాయ తినొచ్చు. 8th రోజు నుంచి రోజుకి ఒక కాయ తింటే చాలా మంచిది ఇది ఆరోగ్యానికి. ఉసిరికాయ తిని మంచినీళ్ళు తాగితే భలే స్వీట్గా ఉంటుంది నోరంతనా, అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చిన్నప్పటి రెసిపీ, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నార్మల్ సైజు ఉసిరికాయలో 700 గ్రామ్స్ సి విటమిన్ దొరుకుతుంది మనకి, అందుకే ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది డైరెక్ట్గా ఈ ఉసిరికాయని తినడానికి ఇష్టపడరు ఎందుకంటే బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి. దాన్ని ఇట్లా ఊరబెట్టి మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా ఇష్టపడి తింటూ ఉంటారు రోజును. మీరు కూడా ట్రై చేయండి. ఇది మీ ఇంట్లో ఉసిరికాయలు ఉంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తింటారు. ఇట్లా రోజు తిని అందరూ ఆరోగ్యంతో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చందూస్ క్లౌడ్.